హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైమ తెలుగు లాగర్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే తోటకూర ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సింపుల్గా చేసుకోవచ్చు అండ్ హెల్త్కి చాలా మంచిది. ఆకుకూరలు విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మరి లేట్ ఎందుకు? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకొని ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఒక 30 సెకండ్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయలు అలాగే 1 చిటికెడు పసుపు వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తోటకూరను వేసుకోవాలి. తోటకూరను చిన్నగా కట్ చేసుకొని వాటర్లో 2-3 టైమ్స్ శుభ్రంగా కడిగి వేసుకోండి. వేసుకొని 6-7 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. మీరు పైన మూత పెట్టేసైనా కానీ ఫ్రై చేసుకోండి, కానీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల మనము కొబ్బరి కారం పొడి ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి తగినంత కారం పొడి అలాగే వెల్లుల్లి రెబ్బలు, నెక్స్ట్ వచ్చేసి తగినంత సాల్ట్ అలాగే ఎండు కొబ్బరి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఎండు కొబ్బరి పొడిని రెడీగా ఉంచుకోవాలి. ఈ లోపల తోటకూర ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న ఎండు కొబ్బరి కారం పొడిని వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి అంతా బాగా కలిసేటట్టు గరిటెతో కలుపుకొని 1 మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. ఈ తోటకూర ఫ్రై పప్పులకి సైడ్ డిష్గా కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ ఎందులోకైనా సెట్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసింటే పక్కన సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే గంట సింబల్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.